पुत्र पवित्र आत्मनामना आमेन। त्रिकाल जपमु ఇరవై వర్సన మనస్పుడు మరి మత మంగళవార్త చెప్పెను ఆయమ్మ పవిత్ర ఆత్మలను గర్భం ధరించెను దేవవర ప్రసాదము చేతాన నిండి మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలము చేసి ఆశ్రదింపబడిన వారగనే ఇదిగో ఏలేను మరి దాసిరాలను మీ మాట చెప్పును మాకు గునుగాక దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ సరియేసునిక మాత పాప చేయుడు మా కొరకు ఎప్పుడును మామన్న సమయమున ప్రార్థించండి ఆమే. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషోతారమితెను మరియు మనతో కూడా వాసమైండెను దేవవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసి ఆశ్రదింపబడిన వారగని పరిశుద్ధ మరియమ్మ మాత పాప చేయుడు మా కొరకు ఎప్పుడు మామన్న సమయం ప్రార్థించండి ఆమె. జయశ్రీస్తునాథీ వాగ్దత్తములకు మేము పాత్రలు మంగనట్లు సర్వేశ్వరుడు మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము సర్వేశ్వర స్వామి సన్మన్స్ కూడా చెప్పినందువలన మీ పుత్రుడైన జయశ్రీస్తుని మనుషవతారం తెలుసుకుంటమే అతని పాటల వలనను సేవ వలనను ఉత్తానం యొక్క మహిమను మేము పొందినట్లు మాకు మీ వారి ప్రసాదం దయచేయండి. పనుల దేవుడు వారిని వేడుకొంచున్నాము. జయశ్రీస్తునాథం దివ్యముఖ మన చూచి మనవులు మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడనో ఎప్పుడనో సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ఇది పూజ సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం మన మనస్సును సేద తీర్చు సమయమిదే రండి పాల్గొందము రండి పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజ యందు సాలెత్ మేరీ గారి తలంపుల ప్రకారం సుసై ప్రతీనం మరియు రెజినా మేరీ వీరులకు ప్రభువు నిత్య విశ్రాంతి కలుగ చేయాలని దేవుని యొక్క కృపలో వీరు ఎల్లప్పుడూ వెలిగే జ్యోతులుగా ఆశీర్వదించబడాలని మనందరి ప్రార్థనా శక్తితో దేవుని కృప వీరిని అలంకరించాలని భక్తితో ఈ యొక్క దివ్య బలి పూజలో మన యొక్క వ్యక్తిగత తలంపులను జత చేర్చి ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభునకు భయపడు వారికి మరియు ఆయనపై విశ్వాసం ఉంచిన వారికి కడవరకు ప్రభు యొక్క ఆదరణ లభిస్తున్నది. ఈ యొక్క మాటలను మనం కీర్తన 33లో చదువుతాం. మరి మనం ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయన కట్టడలను ప్రేమించే ప్రయత్నం చేశామా? గడిచిన రోజును ఇతరుల ఉద్ధరింపు కొరకు నా యొక్క సమయాన్ని నేను వెచ్చించాను. ప్రభుతో మమేకమై జీవించినందుకు సంతోషిస్తూ ఆయన యొక్క విధానాల పట్ల విముఖతను ప్రదర్శించినందుకు ప్రభు యొక్క మన్నింపు కోసం మనసారా వేడుకున్నా. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొంటున్నాను.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమును మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుతురుగాక ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, క్రీస్తు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము, ప్రభు ఆదయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, శ్వాసము నమ్మిక ప్రేమను మీ పుణ్యములను మా యందు అధికము చేయుము. తద్వారా మీరు ఆదేశించు వాని మేము ప్రేమించినట్లు మీరు వాగ్దానము చేసిన వాని వరముగా పొందినట్లును కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించుడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రేమించు వారికి అన్నియు మంచికే సమకూరును. మొదటి పట్టణము పునీత పౌలు రోమ పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు. సహోదరులారా, బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలైనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావములను ఎరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేసినని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగియుండునట్లు దేవుడు ఏర్పరచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగాను చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలో పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నా దేవుడవైన ప్రభు, నీవు నా వైపు చూచి నాకు జవాబు చెప్పుము. నాకు ఆరోగ్యము దయచేసి మృత్యువు నుండి నన్ను కాపాడుము. అప్పుడు నా శత్రువులు మేము గెలిచితిమని భావింపకుందురు. నేను భంగపడనందుకు వారు ఆనందింతురుగాక. అందరూ ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. నీ రక్షణలో నా హృదయము సంతోషించుచున్నది. ప్రభు నాకు మేలు చేసెను కనుక నేనతనిని స్తుతించి కీర్తింతును. అందరూ ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. ప్రభు నేను నీ కృపను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయ వచనము. హల్లెలూయ, హల్లెలూయ. మేము నీకు బోధించిన సువార్త ద్వారా దేవుడు మిమ్ము మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేష మందలి భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 22 నుండి 30 వరకు. యేసు ఆడవాడల పల్లె పల్లెలా పర్యటించుచు బోధించుచు యెరూషలేము దిక్కుగా పోవుచుండగా
రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు, ఇరుకైన మార్గమున ప్రవేశింపము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు. గృహ యజమానుడు ద్వారము మూసివేయునప్పుడు మీరందరూ వెలుపల నిలువబడి తలుపు తట్టుచు, అయ్యా తలుపు తీయుడు అని అందురు. మీరు ఎచ్చట నుండి వచ్చితురో నేను ఎరుగను అని అతడు సమాధానమిచ్చును. అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకుంటిమి, మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభితురు. కానీ అతడు మీతో, మీరు ఎచ్చట నుండి వచ్చితురో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున యుండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందరు. తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందునకు కూర్చుందురు. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. వినాశనానికి దారులు ఎన్నో మరియు సంకట స్థితిలోనికి వెళ్ళటానికి దుష్టాత్మలకు లేదా ప్రభు యొక్క ప్రేమకు దూరంగా వెళ్ళటానికి దారులు వెడల్పుగా రహదారులుగా ఉండటం, ప్రభుని అనుసరించడానికి అవకాశాలు మనకు తెలియకుండా వచ్చిన వాటిని గమనించలేనటువంటి స్థితి, ఇది ఈరోజు మనందరం కూడా ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటిది. ఆయన వాగ్దానం చేశాడు, వాగ్దానం ప్రకారం తన యొక్క వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. ఇది మనం కీర్తనలో మనం చదివాం. ప్రభు ఇజ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా ఆయన చేసిన వాగ్దానం, ఇబ్బందులతో కూడుకున్నటువంటి దాన్ని ఆయన పరిపూర్తి చేయగలిగాడు. చివరికి నాయకుడైన మోషే వెళ్ళే సాహసం చేసిన ఆయనకు కుదరకపోయినా, తాను ఎన్నుకున్న ప్రజలకు ఎక్కడికి వరకైతే చేరుస్తాను అని చెప్పాడో కానాను ప్రదేశానికి ఆయన చేర్చడం జరిగింది. ఇరుకైన మార్గం అయింది, వారు విశాలమైన ఎడారిలో ఉన్నా సరే, ప్రతిదీ ఇబ్బందులతో కూరుకున్నా సరే, చివరికి వారు సనిగినా సరే, అనుకున్న దాన్ని ప్రభువు వారికి సాధించి పెట్టారు. మరి మనం తృణప్రాయంగా మన పనులు విధులు చేయటమే కాక దృఢమైన చిత్తంతో చేస్తే తప్ప ఎన్ని సవాళ్ళు అయినా సరే, మన బాధ్యతలే కావచ్చు, మన యొక్క పనులే కావచ్చు, కుటుంబాలే కావచ్చు, ఎన్ని విధాలైనటువంటి పనులలో కూడా ఇబ్బందులు తప్పక మన యొక్క నిర్ణయాన్ని లక్ష్యాన్ని చేరటానికి అడ్డు రావడం మాత్రం జరగకుండా ఆగదు. మరియ తల్లి ఏ విధంగానైతే తాను విధేయురాలై ప్రభు మాట దూత ద్వారా వచ్చినప్పుడు సరే అని చెప్పిందో అప్పటి నుంచి తన కష్టాలు మొదలవటం జరిగాయి. అదే యోసేపు గారికి అదే జరిగింది. తనలోని అనుమానం నివృత్తి అయినా సరే తనకు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇవన్నీ ప్రభు అనుకున్న మార్గంలో నడవాలి అన్న వారికి ఇబ్బందులు తప్పనిసరి. పూలబాట కాదు ముళ్ళబాట అని మనం ఏ విధంగా వివాహ మహోత్సవంలో మాట్లాడతాము. కలిసి ఇద్దరు వ్యక్తులు పనిచేయాలి అన్నప్పుడు తప్పకుండా సంకట పరిస్థితులు కలుగుతాయి. మరి ఇద్దరు వ్యక్తులకే ఇబ్బందిగా ఉన్నప్పుడు, సమాజంలో ఎంతో మందితో కలిసి పనిచేయవలసినప్పుడు మరిన్ని సవాళ్లు మనకు ఎదురవుతాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రభు యొక్క అండ మరియు ఆయన ఆశీర్వాదం మనకు తప్పనిసరి. అటువంటి ఆశీర్వాదం కొరకు నేడు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు పరిపాలనలో నేను సభ్యుడను, నేను ఆయన జాతీయుడను అనే విశ్వాసం నాకు ఉన్నట్లయితే ఆయన మందలో ఉండేందుకు నేను ప్రతి ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క దీవెన నేటి ఈ రోజున మనందరిపై ఉండాలని, ఆయన మందలో ఉండే భాగ్యం మనకు దయచేయాలని, మనం ప్రేమించే మరియు మంచి కావాలి అని కోరుకునే ప్రతి వ్యక్తులను నేడు మరొకసారి ప్రభునకు సమర్పిద్దాం. నేడు మనం తలుస్తున్నటువంటి ఆత్మలను ప్రభు నిత్య విశ్రాంతి దయచేయాలని వేడుకుందాం.
అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము నీ సేవలో నా జీవితం చేకొనుము మాదముత కాలుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు స్వామి ఈ చిన్ని కానుక పవిత్ర పరచి దీవించు ఈ దివ్య పాద సేవలో నన్ను నిలుపుము స్వామి నిలుపుము స్వామి అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము ప్రేమితులారా మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, ఈ అపద్రాక్ష రసములతో పాటు మేము మీకు అర్పించు సుసై మరియు రెజినా మేరీ ఆత్మలను మా యొక్క ప్రార్థనా బలము చేత మీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. మేమును తగిన రూపాంతరము చెంది ఇరుకైన మార్గమున ప్రవేశించి మీ రాజ్యమును చేరుదుముగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుత్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించి తిరి మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలో పరిశ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతో పునీతులతో కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వెంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ పరచ ప్రతిమాలుతున్నాం. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తారమును స్మరించుచు జీవితమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుట మమ్ము పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలువార మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును, బాలస్వామి అడ్మినిస్ట్రేటర్ను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. ఈ లోకం నుండి మీరు పిలుచుకున్న సుసై, ప్రతినం, రెజీనా, మేరీ గారులను జ్ఞాపకం ఉంచుకొను. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు క్రీస్తుని ఉత్థానమందును పాల్గొనను గాక. ఉత్థానముదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కని తెలుగు మరియ మాతతోనూ, పునీత యోసేపుతోను, ధనులైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గలపితేన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటి కావలసిన మాయనము మాకు నెట్టుకువండి. మా యొక్క అప్పుడు వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించే వారా ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు, ఆయన విందుకు విచ్చేసిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రాప్తురను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పునీత జోజప్ప గారి ప్రార్థన.
పునిత యేసేపు గారా సద్గుణ వినయశీల మా విమోచకుని సంరక్షక పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క భాగస్వామి మీకు వేమ వందనాలు తండ్రి దేవుడు తన ఏకైక స్తుతిని మీ సంరక్షణకు అప్పగించి ఉన్నారు మరియ తల్లి మీ యందు పూర్తి నమ్మకాన్ని ఉంచారు క్రీస్తు యేసు మీ సంరక్షణలో ఎదిగారు ఓ శ్రీ సభ పాలక మీ సహాయ సహకారములు అడిగి ఏ ఒక్కరైనా ఊరట పొందలేనట్లు ఎప్పుడైనా వినలేదు లేదని తలంచుచున్నాము అట్టి పూర్ణ నమ్మిక చేత ప్రేరేపించబడిన మాకు మీరే ప్రియ పోషకులై తండ్రి అయి ప్రభుని రక్షణ మార్గములో మమ్ము నడిపించండి మీ దయా ధైర్య సాహసాలు రక్షకుని అనుగ్రహములు మాపై కురిపించండి అన్ని కీడుల నుండి ఆపదల నుండి కాచి కాపాడా ప్రార్థింప మనవి చేయుచున్నాము ఆమేన్ క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సుగంధ పరిమళ అర్పణ బలిగా మన కొరకై తన ప్రాణములను అర్పించెను ప్రార్థించుదము ఓ ప్రభువా మీ వరప్రసాదము మాయందు పూర్తి ప్రభావము కలిగి ఉండునుగాక ఇరుకైన మార్గమున మేము ప్రవేశించి నిత్య జీవితమును కాంక్షించుదముగాక మేము నిర్వహించిన ఈ పవిత్ర బలి మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక ఆమేన్ సమాధానముతో ప్రభుని ఇరుకైన మార్గమున అనుసరించుదము సర్వేశ్వరునికి వందనములు తిరు సభ పాలక మా కుటుంబ ఏలిక తిరు సభ పాలక తిరు కుటుంబ ఏలిక నీతి సూర్యుని జనక మీకిదే మా వందనము తండ్రి యేసేపు వందనం మీకిదే మా వందనము తండ్రి యేసేపు వందనము తిరు సభ పాలక మా కుటుంబ ఏలిక మానవ ధర్మాన మనుజ కుమారుని ప్రియముగ సాకిన ప్రేమామయుడ మానవ ధర్మాన మనుజ కుమారుని ప్రియముగ సాకిన ప్రేమామయుడ జ్ఞానమునందు ప్రాయమునందు జ్ఞానమునందు ప్రాయమునందు ప్రభు యేసు విలసిల్లి ప్రేమించిన తండ్రి ప్రభు యేసు విలసిల్లి ప్రేమించిన తండ్రి తిరు సభ పాలక తిరు కుటుంబ ఏలిక తిరు సభ పాలక తిరు కుటుంబ ఏలిక పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మరి మన విచారణ గురువులు వారికి మంచి ఆరోగ్యములు దయచేయమని వారు చేపట్టు ప్రతి పనులు ఆ దేవాతి దేవుడు వారి సహాయ సహకారములు అందించాలని వేడుకుంటూ పరిలోక మంది నేడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరిలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరిన గాక నానాటికి కావలసినవి మా యొక్కట్లు మా పిల్లలు మీరు మన్నించండి మా అమ్మ సోదరు ప్రవేశించండి మమ్మల్ని రక్షించండి ఆమెన్ దేవుని వారి ప్రసాదము చేత నేను మరి మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలు ఆశ్రయింపబడిన వారి మీరే మీ గర్భఫలము చేసి ఆశ్రయింపబడిన వారిని పరిశుద్ధమైన మాత పాపాత్మలమైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం ప్రార్థించండి ఆమేన్
పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలం మీకు స్తోత్రం కలుగునగాక జ్యేష్ఠనాథునికి పరిశుద్ధ దివ్య హృదయమా మా మీద దయగా నడుస్తామి పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి పునీత అంతోనీ వారా మా కొరకు వేడుకొనండి సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి సకల సన్మన్స్కులారా మమ్మ కాచిగా పాడండి పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.